జర్నలిస్టుల పలు సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని సంఘ నేతలు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 63వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లిలోని సీఎన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు కేకు బిస్కెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ 63 ఏళ్లుగా విలేకరుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ అడప సాయిబాబు, జిల్లా ఈసీ మెంబర్లు పుట్టి శ్రీనివాసరావు, మట్టా పితాజీ, ఆకుల సుధీర్, అవినిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు ఇమ్మడి శెట్టి వెంకట్, లీలా బ్రహ్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. 63 సంవత్సరాలు క్రితం యూనియన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి ఎంత కృషి చేశారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు బస్ పాసులు అక్రిడేషన్లు కల్పించడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు వాళ్ళ డిమాండ్ నెరవేర్చడంలో ఏపీయూడబ్ల్యూజే కీలక పాత్ర పోషించింది. విలేకరులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రభుత్వం తరఫున ప్రభుత్వాలకు విన్నవించడంతో పాటు ఎన్నో పోరాటాలు నిర్వహించి జర్నలిస్టులకు సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేయడంతో పాటు ప్రతి జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్టు కూడా నివేశన స్థలాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా చల్లపల్లిలోని సీఎన్ వృద్ధాశ్రమంలో ఇంతమంది వృద్ధుల మధ్య ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ. కరోనా సమయంలో ఉప్పలపాటి రాజా సేవలు నిరుపమానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ రియల్టర్ ఉప్పలపాటి రాజా దాతృత్వంతో కరోనా వైరస్ బారిన పడకుండా ఉపయోగపడేలా చల్లపల్లిలోని పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ అధికారులకు, చల్లపల్లి రిజిస్టర్ ఆఫీసర్ సిబ్బందికి, లక్ష్మీపురంలోని పారిశుద్ధ్య కార్మికులకు మొత్తం 125 మందికి ఒక్కొక్కటి 500 రూపాయల విలువైన ఫేస్ ఫీల్డ్లను పంపిణీ చేశారు. తహసీల్దార్ కె స్వర్ణమేరి, నాయకులు మోపిదేవి ద్వారకానాథ్, ముమ్మనేని నాని, కార్యదర్శి పి సుకుమార్ల చేతుల మీదుగా దాత ఉప్పలపాటి రాజా హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శివరామకృష్ణ, విఆర్ఓ నాగమల్లేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక ఉదాత్త భావంతో ఈ కరోనా మహమ్మారి బాగా విస్తరించి ఉండటంతో ఈ లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధనలను బాగా అమలు చేసడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన ఫేస్ మాస్కులు సుమారుగా ఒక్కొక్కటి ఈచ్ 500 ఉండేటటువంటి మాస్కుల్ని ఒక 125 మాస్కులు సుమారుగా చల్లపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి, చల్లపల్లి గ్రామ పంచాయతీకి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి, మళ్ళీ లక్ష్మీపురం పంచాయతీ శానిటరీ వర్కర్స్కి అందరికీ కూడా ఆయన ఉదారంగా ఇవ్వదలిచారు. ఇవాళ ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేము అందరం వచ్చాం. అన్ని పార్టీల నాయకులని ఆయన ఆహ్వానించారు. అట్లాగే ఆయన ఇచ్చేటటువంటి ఒక్కొక్క హెల్మెట్ ఖరీదు, ఇది ఫేస్ మాస్క్ ఖరీదు 500 పైచీలుకుంటుంది. ఇది ప్రాపర్గా అందరూ ఉపయోగించుకొని ఈ కరోనా నుంచి విముక్తి కావాలని చెప్పి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ నిత్యం ఫీల్డ్ మీద ఉండేటటువంటి సర్వేయర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.